అంటే విజయసాయి రెడ్డి గారు లేదా అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశానికి వస్తాను అంటే మేమే ఒప్పుకోలేదు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటే విజయసాయి రెడ్డి గారు తెగబాటు పడిపోతున్నాడు కదా, నేను తెలుగుదేశంలోకి వెళ్తానంటే ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళటానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేశారు, మామూలు ప్రయత్నం కాదు. తనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో ఇతనికి ఉన్నటువంటి స్నేహితులు అందరినీ కూడా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అది ఎప్పుడంటే మీకు గుర్తుంది లేదో, మొన్న శాంతి ఇష్యూ వచ్చింది కదా ఎండోమెంట్స్ ఆఫీసరు, ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇతను ఏమన్నాడు, మా వైసీపీ వాళ్ళే కొంతమంది ఈ ఇష్యూని బయటికి తెచ్చారు, ఈ విషయం మీద వాళ్లే రాద్ధాంతం చేశారు అంటూనే ఇందులో టీడీపీ వాళ్ళు పెద్దగా లేరు కానీ మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అతను కక్కాడు. అంటే అతని పార్టీ మీద అతనే దుమ్మెత్తి పోసాడు. ఆ పోసినప్పుడు ఏం చేశాడంటే ఇతను ఇంకా ఆ పార్టీ మీద ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది, కలిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుందాం, ఏదో రకంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుందాం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ చిన్న డిమాండ్ కూడా పెట్టాడు వాళ్ళకి. ఏంటి అంటే, నా రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో ఈ సీటు ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి, నాకు మళ్ళీ టీడీపీ నుంచి ఇదే సీటు నా ద్వారా ఖాళీ అవుతున్నటువంటి ఈ రాజ్యసభ సీటు మళ్ళీ టీడీపీ నుంచి నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాడు. ఈయన డిమాండ్ ఎవరంటాడండి, ఈయన ఎవరికి అవసరం టీడీపీలోని, వైసీపీలో ఈయన చేసింది చాలు, చాలా చేశాడు, చక్రం తిప్పాడు, ఆ వైజాగ్లో అక్కడ రాజధాని పెడతారనేటప్పటికీ అడ్డకోలుగా భూములు కొనటం, అడ్డకోలు వ్యవహారాలు బోల్డ్ చేసుకొచ్చేసాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఇతను పార్టీలోకి ఎందుకు తీసుకుంటారు, ఒకవేళ తీసుకున్నా మళ్ళీ రాజ్యసభ ఎందుకు ఇస్తారు, అవి జరిగే పనా కాదు. దీంతో వాళ్ళు నో అన్నారు. తెలుగుదేశం వాళ్ళు అయితే గేట్లు మూసేశారు. మాట్లాడుకుంటున్నాడు ఓహేళ్ళో వీళ్ళు మన పప్పులే ఊడతాం అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. అయిపోయి ఏమి అన్నట్టుగా ఏమి తెలియనట్టుగా ఆ వైసీపీలో అలా కాలక్షేపం చేస్తూ ఉంటే ఇతను ప్రయత్నం చేసిన విషయాన్ని అచ్చెన్నాయుడు గారు మొన్న పునరుద్ఘాటించారు, ప్రస్తావించారు. ఆయన చెప్పిందంటే తప్పే లేదు, వాస్తవం చెప్పాడు అతను. నిజంగా జరిగింది కాబట్టి జరిగిన విషయం చెప్పాడు. చెప్పేటప్పటికీ ఇతను పెద్ద ఫైర్ అయిపోతున్నాడు. నేను ఎప్పుడు ట్రై చేశాను, నీ దగ్గరికి వచ్చానా, నేను అడిగానా, ఈయన అచ్చెన్నాయుడిని అడగలేదు, అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళలేదు, అది ఒకటి కరెక్టే. కాకపోతే ఇతను మ్యాక్సిమం ఆ కమ్మ టీడీపీ వాళ్ళు కొంతమందిని పట్టుకున్నాడు, వాళ్ళు బతిమాలుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి అపార్ట్మెంట్కి కూడా విపరీతం కృషి చేశాడు, వర్కౌట్ కాలే. ఎంతగా వర్కౌట్ అవ్వలేదంటే ఇంకా భవిష్యత్తులో వర్కౌట్ అవ్వదు. టీడీపీలోకి వెళ్ళటం కానీ, జనసేనలోకి వెళ్ళటం కానీ, కనీసం బీజేపీలో కానీ విజయసాయి రెడ్డిని తీసుకోవడం కష్టం అన్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు అతనికి. ఆ సంకేతాలు అలా వచ్చేసాయి. దీంతో సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఏమి అన్నట్టు వచ్చినాడు అన్న మాట ఖండిస్తున్నాడు. దారుణం కదండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.